వానకి తడిసి ఎండకి ఎండి మళ్ళీ వాన వచ్చి మళ్ళీ తడిసి ఇదే దాంట్లో ఆయన పండించిన వడ్లకు మొక్కలు వచ్చి ఇక నా పరిస్థితి ఏమిటి అని గుండెలు బాదుకొని అక్కడే ఆ కుప్పల మీదే చనిపోయాడు రాజయ్య రాజన్న భార్య కొడుకు కూతురు వదిన ఈ చావు వార్త విని వీళ్ళ అన్న తట్టుకోలేడని ఈయనకు హార్ట్ అటాక్ వస్తే ఈయనను ఆసుపత్రికి తీసుకెళ్తే దానికో 4 లక్షలు ఖర్చయింది ఈ అబ్బాయి రాజయ్య ఆ రైతన్న చనిపోక ముందు 10 15 రోజుల ముందు దుబాయ్కి ఉద్యోగానికని వెళ్ళాడు తండ్రి వార్త తెలియగానే ఊర్లో వాళ్ళు డబ్బులు పోగేసుకొని టికెట్కు డబ్బులు పంపిస్తే తిరిగి వచ్చేసాడు ఇప్పుడు ఈ అబ్బాయికి ఉద్యోగం లేదు ఈ ఇంటికి పెద్ద దిక్కు లేదు ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటో చదువుకుంటుందో లేదో ఈ అమ్మాయికి తెలియదు పెళ్లి అవ్వలేదు కుటుంబం మొత్తం అప్పుల పాలైపోయింది కుప్పల మీదే పండించిన పంట కుప్పల మీదే చనిపోవడం జరిగింది కుమారి రాజయ్య ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా ఈ చావుకు కారణం ఎవరు ఒడ్లు యదావిధిగా మొలకలు రాకముందే కొనుగోలు చేస్తుంటే ఈ చావు జరిగేదా ఈ చావు ఈ రోజు సంభవించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు నిన్న చావు డప్పు కార్యక్రమం ఒకటి మొదలు పెట్టాలి అని టిఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పడం జరిగింది అయ్యా కేసీఆర్ గారు చావు డప్పు కొడుతున్నది మీరు కాదా రైతులకు చావు డప్పు కొడుతున్నది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు చావు డప్పు కొట్టబట్టే కదా ఈ రోజు ఈ ఇంటికి మేము రావాల్సి వచ్చింది ఈ రైతు చనిపోయింది మీరు చావు డప్పు కొట్టబట్టే కదా 70 రోజుల్లో 200 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది మీరు చావు డప్పు కొట్టడానికే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామా ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు ఎందుకు ఇంతమందికి చావు డప్పు కొడుతున్నారు 7 ఏళ్లలో 7000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరికీ చావు డప్పు కొట్టింది కేసీఆర్ గారు కాదా 7 ఏళ్లలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు ఆ యువతకంతా చావు డప్పు కొట్టింది కేసీఆర్ గారు కాదా ఎవరికి కొడుతున్నారు సార్ మీకు చావు డప్పు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని అసలు మీకు కొట్టాలి చావు డప్పు కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి కొట్టాలి చావు డప్పు కేసీఆర్ ప్రభుత్వానికి కొట్టాలి చావు డప్పు కనీసము రైతు ఎండనక వాననక ఎరువులు దొరక ఇత్తనాలు దొరక వానలు ఎప్పుడు వస్తాయో తెలియక ఇంత కష్టపడి అప్పులు చేసి వడ్లను పండిస్తే కనీసం ఆ వడ్లను కొనుగోలు చేసే ఇంగితం కూడా సోయి కూడా మీకు లేదంటే మీకు కొట్టాలి చావు డప్పు ఇంతమంది చావుకు కారణమైన కేసీఆర్ కు కొట్టాలి చావు డప్పు అసలు ఏం పాపం చేశారని మీరు రైతుల మీద ఇంత కక్ష కట్టారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా మీరు కక్ష కట్టకపోతే ఈ రోజు ఎందుకు వరి అయ్యడానికి వీల్లేదని మీరు చెప్తున్నారు వరి వద్దంటున్న మీకు కొట్టాలి చావు డప్పు అసలు వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకు వద్దు అని తెలంగాణలో రైతులు మొత్తం నినదిస్తున్నారు మీరు ఎందుకు ఉండాలి అధికారంలో మీ అధికారానికి కొట్టాలి చావు డప్పు వరి వద్దంటానికి మీరెవరు ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం మద్దతు ధర ఉంది మద్దతు ధర ఉంది అర్థం ఏమిటి రైతు ఈ పంటను పండిస్తే ఆ పంటను ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొంటుంది అన్న గ్యారెంటీయే మద్దతు ధర కదా రైతుకిస్తున్న భరోసానే మద్దతు ధర కదా మరి మద్దతు ధర ఉన్న పంటను మీరు వేయొద్దు అనడానికి మీకు హక్కు ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం
మీ అధికారానికి మీకు కొట్టాలి చావు డప్పు బావులు చెరువులు కాలువలు కిన్ననే తెలంగాణలో ఎక్కువ భూములు ఉన్నాయన్న సంగతి కేసీఆర్ గారికి తెలియదా అపరమేధావి కేసీఆర్ అని చెప్పుకుంటాడు 80,000 పుస్తకాలు చదివి పక్కన పడేశానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు మరి ఇలాంటి భూముల్లో తాతల తరాల నుంచి వరినే పండిస్తున్నారని కేసీఆర్ కు తెలియదా మరి అలాంటప్పుడు ఎవర్ని అడిగి మీరు సంతకం చేసి వచ్చారు ఎవర్ని అడిగి మేము యాసంగిలో వడ్లు ఎయ్య భూము అని ఎవర్ని అడిగి లెటర్ రాసి ఇచ్చారు మీరు మీకు ఏ అధికారం ఉందని లెటర్ రాసి ఇచ్చారు ఎందుకు సంతకం పెట్టారని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం మీ రాజకీయ లబ్ధి కోసము మీ ఈక్వేషన్ల కోసము ఇంత మంది రైతులను బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నాం అసలు మీకు ఏ హక్కు ఉందని వరి వేయొద్దు అనడానికి మీకు ఏ హక్కు ఉంది ముఖ్యమంత్రి గారు వరికి మద్దతు ధర ఉంది మద్దతు ధర ఉన్న పంటను వేయొద్దు అనే హక్కు ఎవరికి లేదు మద్దతు ధర ఉంది అంటేనే దాని అర్థము ఈ పంట వేసుకుంటే ప్రభుత్వం ఆ పంటను మద్దతు ధర ఇచ్చి కొంటుంది అని అర్థం ఆ పంటను పండించడం వరకే రైతు బాధ్యత ఆ పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ముమ్మాటికి కేసీఆర్ దే ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు సన్నవడ్లు వేసుకోమన్నాడు ఆ తర్వాత నేను కొనను అన్నాడు ఆఖరి గింజ వరకు కొంటానని ఒకసారి అన్నాడు అసలు నేను కొనుగోలు కేంద్రాలే తర్వనని ఇంకోసారి అన్నాడు ఎందుకు ఈ రాజకీయాలు ఇంత మందిని పొట్టను పట్టుకునే పొట్టను పెట్టుకునే రాజకీయాలు అవసరమా ఇంకెంత మందిని ఇంకా ఎంత మందిని పొట్టను పెట్టుకుంటారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాను